జగన్ తప్పుడు ఆలోచనలతోనే ఇంటింటికి పించిన ఇవ్వట్లేదని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. వాలంటీర్లను ఈసీ వద్దంటే చంద్రబాబుపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. జగన్ తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వద్ద పించన్లకు డబ్బులు లేవని అందుకే నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ స్వార్థం కోసం, మీ తప్పుడు ప్రచారాల కోసం, చంద్రబాబు గారి మీద బురద జల్లడం కోసం మీరు ముసలాళ్ళని, పేదోళ్ళని, వికలాంగుల్ని ఇబ్బంది పెట్టద్దు, పెన్షన్ ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారికి. వాళ్ళని సచివాలయాల దగ్గరికి రండి, అక్కడ తీసుకోండి అని ఒక్క చోటే ఇవ్వాలని ఏమి, నిన్నటిదాకా ఇల్లు తిరిగి ఇచ్చినటువంటి పెన్షన్లు అలాగే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఒక మోసపూరితమైనటువంటి ప్రచారానికి 2019 నుంచి తెరతీసి అవాస్తవాలతో అబద్దాలతో ప్రజల్ని నమ్మించి 2019లో అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు కూడా అలాగే అవాస్తవాలు, అబద్దాలు, అక్రమాలు చేసి మళ్ళీ ఎన్నికలు గెలవాలనేటువంటి ఒక ప్రయత్నం. దాంట్లో భాగమే ఇవాళ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ విషయం ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, మీ కార్యకర్తలతో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా అదర్ ఆల్టర్నేటివ్ చూసుకోమని చెప్పింది. నీకు చేత అయితే అదర్ ఆల్టర్నేటివ్, ఎందుకంటే గ్రామ సచివాలయాలు ఉన్నాయి, వీఆర్ఓలు ఉన్నారు, వ్యవస్థ ఉంది నీకు, ఈ వ్యవస్థతో ఇవ్వాలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ డిమాండ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15,000 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. ప్రతి సచివాలయంలో కూడా 8 నుంచి 10 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ గణాంకాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు వాలంటీర్లు 1వ తేదీన ఇంటింటికి వెళ్లి పింఛన్ ఇచ్చేవారు. గతంలో ఎలక్షన్ కమిషన్ అసలు ఎందుకు వాలంటీర్లు నిలిపివేసింది మొదటి ప్రశ్న. ఎందుకు సచివాలయ ఉద్యోగస్తులు నిలిపివేయలేదు? సచివాలయ ఉద్యోగస్తులు ఏబీపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ తటస్థంగా పనిచేస్తున్నారు. అదే వాలంటీర్లు అయితే ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు తీసుకుని ఓ పక్క పింఛన్లు అందిస్తూ ఇంకో పక్క వైసీపీ పార్టీకి కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు. అంటే ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకుని వైసీపీ పార్టీకి పనిచేయడం మొదటి తప్పు. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ గ్రహించింది. ఎలక్షన్ కమిషన్ గ్రహించడం వల్ల వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయొద్దని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. తన దగ్గర ఖజానాలో డబ్బులు లేవు. ఇప్పటికే మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి మేడం గారు వైసీపీ పార్టీకి అనుకూలంగా ఇప్పటికే నిధులు మంజూరు చేసి ఉండడం వల్ల మన ఖజానా ఖాళీ అయింది. ఈ ఖాళీ అయిందని చెప్పకుండా తెలుగుదేశం పార్టీ పైకి బురద జల్లడం జరుగుతుంది.